हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। अल्लू अर्जुन त्रिविक्रम श्रीनिवास कॉम्बिनेशन लो तेरेकेक्किन अलवैकुंठपुरम लो सिनिमा ई एडादि संक्रांति कानुकगा विडुदलै मंचि विजयानि नमोदु चेसुकुंदि। ई चित्रानि हासिनी अंड हारिक क्रियेशन्स मरियु गीत आर्ट्स संयुक्तंगा निर्मिंचायि। ई चित्रंलो बन्नी सरसन पूज एग्डे हीरोइन गा नटिंचगा सुसान निवेदा पेतुराज लो प्रधान पात्रल्लो कनिपिंचारु। फ्यामिली एंटरटैनर गा रूपोंदिन ई सिनिमा बन्नी कैरियर लो अत्यधिक कलेक्षन्स राबट्टिन चित्रंगा निलिचिपोयिंदि। इक म्यूजिक डैरेक्टर एसएस तमन ई चित्रानिकि अंदिंचिन संगीतं गुरिंचि ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వచ్చి 7 నెలలు దాటినా అలవైకుంఠపురంలో సాంగ్స్ ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ టీఆర్పీ రికార్డును నెలకొల్పింది. కాగా ఆగస్టు 16న జెమిని ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన అలవైకుంఠపురంలో చిత్రం 29.4 టీఆర్పీ రేటింగ్ ని సాధించింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు అలవైకుంఠపురం ని స్మాల్ స్క్రీన్ లో హై టాప్ లో నిలబెట్టారు. దీంతో ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్లేరు నీకెవరు 23.4 టీఆర్పీ ని బ్రేక్ చేసినట్లయింది. అయితే టీఆర్పీ రేటింగ్స్ లో బన్నీ పై చేయి సాధించాడని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల తర్వాత బాహుబలి 2 22.7 టీఆర్పీతో మూడో స్థానంలో ఉండగా శ్రీమంతుడు 22.54 టీఆర్పీతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే అలవైకుంఠపురంలో మూవీకి ఈ రేంజ్ లో టీఆర్పీ రావడానికి కరోనాతో పాటు నెట్ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్ కూడా కారణమని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మిగతా ఓటీటీలతో పోల్చుకుంటే నెట్ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్ నెలసరి చందా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తక్కువ చందా ఉండే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఓటీటీలలో ఈ సినిమాని ఎక్కువ మంది చూడలేకపోయారు. దీంతో ఫస్ట్ టైం అలవైకుంఠపురంలో టీవీలో టెలికాస్ట్ అవుతుండటంతో భారీ వ్యూవర్షిప్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.